రాసుకో. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. వైఎస్ వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి నిందితుడేనని సిబిఐ స్పష్టం చేసింది. కోర్టుకు అందజేసిన నివేదికలో అవినాష్ ను ఏడ్గా పేర్కొంది. అవినాష్ 8వ నిందితుడని నివేదించింది. భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై దాఖలు చేసిన కౌంటర్లో సిబిఐ పలు విషయాలను పేర్కొంది. హత్యకు కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో భాస్కర్ రెడ్డి, అవినాష్ ల పాత్ర ఉందని చెప్పింది. దస్తగిరిని ప్రలోభ పెట్టేందుకు వీరిద్దరూ ఎన్నో ప్రయత్నాలు చేశారని కూడా తెలిపింది. శివశంకర్ రెడ్డి ఫోన్ చేసిన నిమిషంలోపే అవినాష్ రెడ్డి హత్యస్థలికి చేరుకున్నారని చెప్పింది. ఉదయం 5:20 ముందే అవినాష్ రెడ్డి శివశంకర్ రెడ్డిలతో గంకిరెడ్డి మాట్లాడినట్లు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారని తెలిపింది. కేసు పెట్టొద్దని, పోస్ట్ మార్టం వద్దని సిఐ శంకరయ్యకు అవినాష్ శివశంకర్ రెడ్డి చెప్పారని వెల్లడించింది. దర్యాప్తును పక్కదారి పట్టించేలా తండ్రి కుమారులు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి నిరంతరం ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి ఫోనింగ్లో అందిస్తారు. రాజమౌళి, అవినాష్ రెడ్డి వివేక హత్య కేసులో నిందితుడని సిబిఐ స్పష్టం చేయడం చూస్తున్నాం, వివరాలు ఏంటి? దీపిక, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై రేపు శుక్రవారం సిబిఐ కోర్టు తీర్పు వెలువరించింది. అయితే భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వద్దని ఈ నెల 5న దాఖలు చేసిన కౌంటర్ లో సిబిఐ పలు కీలక విషయాలు కూడా ప్రస్తావించింది. అయితే వైఎస్ వివేకానంద రెడ్డి ఈ కేసులో సిబిఐ 8వ నిందితుడిగా చేర్చింది. గతంలో దాఖలు చేసిన కౌంటర్ లో మాత్రం అవినాష్ రెడ్డికి సహకరిస్తుడిగా పేర్కొన్న తప్ప ఎక్కడ కూడా నిందితుడిగా చెప్పలేదు. కానీ ఈ నెల 5న మాత్రం దాఖలు చేసిన కౌంటర్ లో మాత్రం ఏ 8 నిందితుడిగా అంతా సిబిఐ ప్రస్తావించింది. వివేక హత్యకు కుట్ర, సాక్ష్యాలను చెరిపేయడంలో వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని కూడా, దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని కూడా సిబిఐ పేర్కొంది. ఈ కేసులో మాత్రం ఈ కేసును పక్కదారి పట్టించే విధంగా సాక్ష్యాలను ప్రభావితం చేసేందుకు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి అడుగడుగున ప్రయత్నించారు. కానీ ఎక్కడ కూడా సఫలం కాలేదు అంటూ కూడా సిబిఐ పేర్కొంది. అయితే శివశంకర్ రెడ్డి ఫోన్ చేసిన నిమిషానికి అవినాష్ రెడ్డి హత్యాస్థలానికి చేరుకున్నాడు. ఉదయం 5:20 ముందే అవినాష్ రెడ్డి శివశంకర్తో గంగిరెడ్డి మాట్లాడుతున్నట్టుగా కూడా సప్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. కడప పులివెందుల ప్రాంతంలో భాస్కర్ రెడ్డికి చాలా ప్రభావితం చేయగలరని, వ్యక్తులు అతన్ని అరెస్టు చేసినప్పుడు కడపలో జరిగిన ధర్నాలు ప్రదర్శనలే భాస్కర్ రెడ్డికి బలానే నిదర్శనం అంటూ కూడా సిబిఐ అధికారులు చెప్పారు. అయితే భాస్కర్ రెడ్డి బయటకు వస్తుంటే చాలా పులివెందులో మాత్రం సాక్ష్యాల ప్రభావితం భాస్కర్ రెడ్డి పేలిచ్చి ఎన్ని షరతులు పెట్టినా కానీ నిరుపయోగంగా సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేసి కేసులో పూర్చలేమని కూడా, కేసు నష్టం జరుగుతుంది, దాని దర్యాప్తుకు సహకరించలేదని భాస్కర్ రెడ్డి చెప్పడం మాత్రం అబద్ధం అంటూ కూడా చెప్పారు. అయితే దీనికి సంబంధించి కడప ఎంపీ ఇచ్చిన సమాచారం మేరకు మాత్రం భాస్కర్ రెడ్డిపై గతంలో 3 కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో 1 పేలుడు పదార్థాల చట్టం సహా 3 కేసులు కూడా గతంలోనే ఉన్నట్టు ఎస్పీ తెలిపారు మాకు. ఇందులో 2 కేసులకు వింగిపోగా మరొకటి కూడా ఈ కేసుకు తీర్చి కొట్టేశామని కూడా చెప్పారు. అయితే ఈ కేసులో ప్రకారం భాస్కర్ రెడ్డి నేపథ్యం ప్రశాంతకంగా కనిపిస్తుంటారు కూడా చెప్పడం జరిగింది. అయితే వివేక హత్య కేసులో మాత్రం ప్రమేయాన్ని చూసి భాస్కర్ డే నేతృత్వం ప్రశాంతకమని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే 16 నుంచి జైల్లో ఉన్న సూత్రాలు మంజూరు చేసిన దస్తగిరిని అరెస్టు చేసిన 20,000 రూపాయల పూచికత్తులపై, ఇద్దరు పూచికత్తులపై కూడా బేడు విడుదల చేశాం. రక్తం మరకలు తుడవడం ముందే ఫోటోలు వీడియోలు తీశారు కాబట్టి సాక్ష్యాలను కూడా ఆటంకం లేదన్నారు. వాదనలు విని సరికాదంటూ కూడా బెయిల్ సమయంలో సాక్ష్యాలను లోతుగా పరిశీలించడం తగదు. ప్రస్తుతం దశలో ఉన్న సాక్ష్యాలను కూడా పరిశీలించడం ప్రాసిక్యూటర్కు బాగా నష్టం జరుగుతుంది కూడా అని సిబిఐ మాత్రం వెల్లడించింది. మొత్తం మీద భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని కూడా వివేక కుమార్తె సునీత కూడా కోరారు. ఈ మేరకు మాత్రం సిబిఐ కోర్టులో లిఖితపూర్వకంగా వాదనలు స్పందించారు. వివేక హత్య కేసులో లోతుగా దర్యాప్తు జరుగుతున్నా కానీ ఉదయాన్నే భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇస్తే సాక్ష్యాలను మాత్రం తారుమారు చేస్తారు, ఆ వాంగ్మూలం ప్రస్తావించారు. మరోవైపు మాత్రం వివేక హత్య కేసులో సిబిఐ న్యాయవాదికి సాయం చేసేలా ప్రయత్నించామని సునీత కూడా దాఖలు చేసిన పిటిషన్ పై కూడా. కానీ మొత్తం మీద మాత్రం ఈ తీర్పులు అంటే ఈ వాదపు వాదనలు ఇన్నర్తి కోర్టు మాత్రం ఈ తీర్పును ఎప్పుడైతే ఈ నెల 16కు సిబిఐ కోర్టు వాయిదా వేసిందో దాని స్థానంలో మాత్రం ఈ యొక్క
ఏదైతే నిందితుడిగా ఉన్నటువంటి భాస్కర్ రెడ్డిని 8వ నిందితుడిగా కూడా చిత్రీకరిస్తూ మాత్రం తీర్పు ఇచ్చారు. కానీ మొత్తం మీద చనిపోయిన వ్యక్తి మరకలు తుడవడం, మొత్తం మీద డెడ్ బాడీని ఆ గుండెపోటు వచ్చి చనిపోయిందని చెప్పడం, ఎంత ఇవన్నీ కూడా కట్టుకథలే, ఇవన్నీ కూడా చంపడానికి గల కారణాలు ఏంటి, చనిపోయే ముందు తాను ఏం చేశారు, అసలు లేఖ ఎవరు చేశారు, లేఖలో ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఎవరి అనేది మాత్రం ఆధారాలు కూడా సేకరిస్తున్నామని చెప్పారు. కానీ మొత్తం మీద ఆ లేఖలో ఆధారాలు సేకరిస్తే ఆ లేఖపై ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఎవరి అనేది కూడా ముమ్మరంగా గాలిస్తున్నాం. దానికి రాబోయే రోజుల లోపల కూడా 2-3 రోజుల లోపల కూడా ఇది అంతుంది. ఈ నేపథ్యంలో ఎవరికి కూడా బెయిల్ ఇవ్వద్దంటూ కూడా సిబిఐ అధికారులు వినవచనం చేస్తుంది. కానీ ప్రధానంగా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మాత్రం నిందితుడు భాస్కర్ రెడ్డి మాత్రం ప్రమేయం ఉంది కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దంటూ కూడా కోర్టును చెప్పినట్టు తెలుస్తుంది. కానీ నిందితుడిగా పరిజ్ఞానం మొత్తం మీద అయితే ఏదైతే A8వ నెంబర్ అంటే A8 గా సిబిఐ ప్రస్తావించింది, వివేక హత్య కుట్ర సాక్ష్యాలను తెలిపేయడంలో వైఎస్ భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి ప్రమేయం ఖచ్చితంగా ఉందన్నట్టు కూడా కోర్టుకు వివరించినట్టుగా మనకు తెలుస్తుంది. దీప్త రైట్ రాజమౌళి, థ్యాంక్ యూ.